తాడిపత్రి మరోసారి భగ్గుమంది. ఏకంగా వైకాపా ఎమ్మెల్యే పెద్దా రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నట్టింటికెళ్లారు. అనుచరులతో హల్చల్ చేశారు. ఈ క్రమంలో జేసీ వర్గీయుడిపై పెద్దారెడ్డి మనుషులు దాడి చేయడం ఉద్రిక్తతలను రాజేసింది. ఈ ఘటనపై ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ద వాతావరణం కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శిస్తున్నారంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరుల్ని వెంటబెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో అక్కడే ఉన్న వారిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కిరణ్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి, జేసీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణల్లో కార్లు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. జేసీ నివాసంలో పెద్దారెడ్డి కూర్చుని వెళ్లిన కుర్చీని ప్రభాకర్ రెడ్డి అనుచరులు తగులబెట్టారు. పోలీసుల వైఫల్యం వల్లే తన ఇంటిపై దాడి జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాను ఇంట్లో లేని సమయంలోనే ఎమ్మెల్యే అనుచరులు విధ్వంసం సృష్టించారన్నారు. వీడియో ఫుటేజీలు పరిశీలిస్తే తప్పెవరితో తెలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదన్న జేసీ ఈ ఘటనపై ఫిర్యాదు చెయ్యనని తెగేసి చెప్పారు. అయ్యా, మేము ఇంట్లో ఉంటే కదా మాకు తెలిసేదానికే. ఆయన కూడా చూసుకొని వచ్చినాడు. పెద్దారెడ్డి ఏమి చేయలేడు, ఒకవేళ చంపిస్తాడు, నో ప్రాబ్లం. మాకు ఆవశ్యం ఈ భూమి మీద ఎంత ఉంటే అంతే ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేను చెప్తాను కదా, నేను కష్టపడి పైకి వచ్చిన నా కొడుకునే మళ్ళీ కావాలంటే డ్రైవర్ గా పోతా, ఒక లారీకి 6 టైర్లు ఉంటే, లేదంటే కండక్టర్ గా పోతా. భయభ్రాంతులు చేయాలా ప్రజల్ని? రే, మున్సిపాలిటీకి ఎవరు నిలబడకూడదు, సర్పంచ్గా ఎవరు నిలబడకూడదు? కాదయ్యా, ఎందుకయ్యా భుజాలు నడుముకుంటానో పెద్ద అయినా? రాజకీయంలో పూలేస్తారు, రాళ్ళేస్తారు, రెండింటికి ప్రిపేర్గా. నీ ఉద్దేశం నాకు తెలుసు. ఏదో నన్ను బెదిరించుకో. ఏది బెదిరిస్తాను? నన్ను ఏమీ బెదిరేయలేవు. ఈ పోలీస్ వ్యవస్థ ఇట్లే ఉంటే, నేను ఈరోజు చెప్తున్నా, పోలీస్ వ్యవస్థలో ఉండే ఇప్పుడు పనిచేసే వాళ్ళ పిల్లలకు కూడా సేఫ్టీ లేదు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జేసీ ఇంటి వద్ద పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు. తాడిపత్రిలో 144వ సెక్షన్ విధించారు.